గత ఏడాది ఆగస్టు 8వ తేదీ 15 కోట్ల రూపాయలతో బారాషాహీద్ దర్గా అభివృద్దికి ముఖ్యమంత్రి జీవో విడుదల చేసి 9 నెలలు గడిచినా దానికి ఆర్థిక శాఖ మంత్రి అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ పవిత్ర రంజాన్ మాసంలో బారాషాహీద్ దర్గా అభివృద్దికి ఆర్థిక అనుమతి మంజూరు కొరకు నెల రోజులలో లక్షల మందితో పోస్టు కార్డులు, ఫోన్లు, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి, సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డికి ఫోన్ మెసేజ్లు పెట్టించే మరో పోరాటానికి శ్రీకారం చుట్టానన్నారు. బారాషాహీద్ దర్గా అభివృద్ది కోసం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్లతో పాటు అనేక మంది తమ వంతు తోడ్పాటు అందించారన్నారు. పవిత్ర బారాషాహీద్ దర్గా అభివృద్ది కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్దమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాసంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మసీదులు, అన్ని దర్గాల వద్ద నుంచి 100,000 మందితో విజ్ఞాపనం, 100,000 మందితో విజ్ఞాపనలు ఇచ్చే కార్యక్రమం, అంటే ఫోన్ల ద్వారా, అదే విధంగా ఈ యొక్క పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఈ యొక్క పోస్ట్ కార్డుల ద్వారా, ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా, అన్నిటి ద్వారా కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి ఫోన్ నెంబర్ అందరికీ ఇస్తూ ఉన్నాం. వారికి మెసేజ్ పెట్టించే కార్యక్రమం దీనిలో కూడా చాలా స్పష్టంగా అడిగింది ఒకటే, మీరు 15 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు, ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వని దాని వల్ల దర్గా పనులు ఏ క్షణంలోనైనా ఆగిపోయే అవకాశం ఉంది, మసీద్ నిర్మాణానికి 4 సార్లు టెండర్లు పిలిస్తే ఒక కాంట్రాక్టర్ రాలా, కాబట్టి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని చెప్పని కోరుతూ 100,000 మంది వచ్చే నెల రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి మసీదు, ప్రతి దర్గా, ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ, ముస్లిం మేధావులు, విద్యావంతులు అందరి చేత కూడా టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, పోస్ట్ కార్డుల ద్వారా 100,000 మంది చేత ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందించే గాంధీగిరి నిరసన కార్యక్రమానికి ఈరోజు మత పెద్దల సమక్షంలో బారాషాహీద్ దర్గాలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఇస్తే బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం గాని, మసీదు నిర్మాణం కోసం గాని, బండలతోనైనా, కొండలతోనైనా, ఎంత పెద్ద వ్యక్తులతోనైనా పోరాటానికి నేను సిద్ధం. ఇందులో మరో మాట కూడా చెప్తున్నా, ప్రభుత్వం పెద్ద మనసుతో, ముఖ్యమంత్రి జగన్ గారు పెద్ద మనసుతో వెంటనే నిధులు విడుదల చేసి ఆర్థిక శాఖ అనుమతిస్తే జిల్లా పక్షాన ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పేదానికి కూడా నేను సిద్ధం. నాకు కావాల్సింది బారాషాహీద్ దర్గాలో 9 నెలల ముందు మీరు జీవో ఇచ్చారు, దానిలో ఆర్థిక శాఖ అనుమతి లేని దాని వల్ల 1 రూపాయి డబ్బులు రాలేదు, అందుకే 4 సార్లు టెండర్లు పిలిచిన మసీదు నిర్మాణానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు, దర్గా పనులు కూడా జరుగుతున్న పనులు ఏ క్షణంలో ఆగిపోయే ప్రమాదం ఉంది, అందుకే ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో మీరిచ్చిన జీవో, మీరు సంతకం పెట్టించిన జీవో, మీరు నా చేత రొట్టెల పండుగ నాడు లక్షలాది మంది భక్తులకి చెప్పించినటువంటి మాట దాన్ని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఏ విధంగా నిరసన గళం వినిపిస్తున్నామో, ఈరోజు ఏ విధంగా పోస్టు కార్డులు ఉద్యమం చేస్తున్నామో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని 1,000 మంది చేత వాట్సాప్లు, పోస్ట్ కార్డులు కూడా పంపిస్తామని తెలియజేస్తూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.